దొంగలు రౌడీలంతా నా కబ్జ పెట్టుకుని ఏమన్నా 5 నిమిషాలు 5 నిమిషాలు ఉంటే వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియరు అది కూడా మాకు తెలుసు ఇంత దౌర్జన్యం జరుగుతుంది, మాకు టెన్షన్ వస్తుంది. సీఏ గారు మొత్తం చేసుకుంటారు వాళ్ళు అయ్యే జాగ్రత్త ఉందని మూర్తం చేస్తారు. దౌర్జన్యం కూడా దీని ఒక్కనే వచ్చింది. మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్లికార్జున ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇద్దరిది. 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం ఇది. 40 ఏళ్ల సైంతి ఒక మాదిరి ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంగతి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము ఆ మనిషికి కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంధి ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి ఆయన కూడా మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవడరా నువ్వు నా మీదకి వచ్చాడు, అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నున్నాడు విప్పు. మొదటి సంధి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంధి నడుస్తుంది. ఏదైనా ఉంటే టీపన్ చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిల్టర్ పోయింది. మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన, సర్వే చేయమని చెప్పిన, టీఫన్ పెట్టమని చెప్పిన. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంత ఆటో షెడ్లు అన్నీ కూలగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి మీరు ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలు మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30 ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన, ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాళ్ళంతా పోయి ఇప్పుడు కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టిఫన్ పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే, మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ళ సార్ చూపిస్తూనే ఉన్నాం పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి టిఫన్ పెట్టమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపిమను, కోర్టుకి రమ్మను, డాక్యుమెంట్ చూపిమను. ఏమీ ఒక్కనాడు కాదు కదా, మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను. మేము విడిచిపెట్టిపోతాం ఇడికెళ్ళి. ఈ సర్వే నెంబర్ ఎంత? ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 ఉంటుంది. 82 83 40 ఏళ్ల సంధి వాళ్ళకి బారుడు ఆయనకు ఉండే. ఇక్కడ చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ ఉండే, ఇండస్ట్రీ షెడ్లు ఉండే. మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది మేము కొని కూడా ఇద్దరం మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమనుకో? దౌర్జన్యం అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దౌర్జన్యం మీరే చూస్తారు కదా, మాకు కూడా తెలియదు.
వాళ్ళ మీద. ఇవాళ పొద్దున మేము మీకు డైరెక్ట్ వచ్చి కన్ఫ్రంటేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు.